బ్రేకింగ్ చూస్తున్నాము. కరాచీ బేకరీ గోడౌన్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కార్మికులకు 50% పైగా గాయాలయ్యాయి. ఆరుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత అందుబాటులో లేదు యాజమాన్యం. గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి బాధితుల్ని తరలించి యాజమాన్యం అక్కడి నుంచి పక్కకు తప్పకుంది. కిచెన్తో పాటు గోడౌన్కి తాళం వేసి వెళ్ళిపోయారు నిర్వాహకులు. అధికారులు స్పాట్కు వచ్చినా సరే యాజమాన్యం స్పందించలేదు. ఉదయం 9:30 ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. రాజేంద్రనగర్ సమీపంలో గగన్ పహాడ్లో పేలుడు సంభవించింది. కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. బేకరీ గోడౌన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. सुबह में गैस लीकेज हो गया था. ओके. आग लग गया था. लेबर लोग को जला. अच्छा, कितना लेबर लोग थे? 30-40 के आसपास. ऐसे कैसे पूरा जल गया? कैसा है उसका? पूरा कपड़ा जल गया और मांस में भी लग गया. वो आग लगे जब कितना आदमी थे उधर? उधर तो अंदर में स्वीट सेक्शन में लगा है, उसमें थे 20 होंगे. वो पता नहीं, अचानक सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से गैस लीक हो गया, आग लग गई. किधर है? किधर है कंपनी? किधर है? ये गगन पहाड़ में. क्या कंपनी है? स्वीट का. हाँ, स्वीट का. स्वीट का नाम क्या है? मेरा. हाँ, सुना नहीं. वो कंपनी का नाम क्या? कराची बेकरी. हम कराची बेकरी. कैसा हुआ? कब हुआ? 10 बजे. हम 10 बजे. कितना लोग हुआ है पूरे कंपनी में? सबको नहीं चोट हुआ ना. हॉस्पिटल को कितना जने आ गए? 10 लोग. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి మా ప్రతినిధి ప్రణీత మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ప్రమాదం ఎలా జరిగిందని చెప్తున్నారు, క్షతగాత్రుల పరిస్థితి ఏమిటి? మొత్తం ఉదయం 9 గంటలకి ఈ ప్రమాదం సంభవించింది. 9 గంటలకు అయినా సరే దాదాపు 1 గంట 2 గంటల పాటు కూడా విషం బయటికి రానివ్వకుండా కరాచీ యాజమాన్యం జాగ్రత్త వహించింది. కేవలం వారికి సంబంధించినటువంటి వాహనం, ఇవన్నీ కూడా కరాచీకి సంబంధించినటువంటి వెహికల్స్. ఇవి ఇక్కడ నుండే, ఈ గోడౌన్ నుండే మొత్తం సిటీలో ఉన్నటువంటి చాలా చోట్లకి స్టాక్ వెళ్తూ ఉంటుంది. సో ఇటువైపు మనం చూడొచ్చు, ఇదే వాహనంలోనే మొత్తం ఇక్కడికి సంబంధించినటువంటి కార్మికులందరూ ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా దీంట్లోనే తరలించారు. 108కి కూడా ఆ టైం వరకు కూడా కరాచీ యాజమాన్యం ఫోన్ చేయలేదు. ఇదే వెహికల్లో మొత్తం గాయపడినటువంటి కార్మికులందరికీ సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనం చూడొచ్చు. వాళ్ళు వదిలినటువంటి చెప్పులు కావచ్చు, మొత్తం కాలిపోయి ఉన్నటువంటి ఆనవాళ్ళన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కరాచీ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకు ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు. షటర్ అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇన్సిడెంట్ గురించి ఎవరికి బయటికి రానివ్వకుండా ఉండేందుకు కరాచీ యాజమాన్యం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఇవి. కంప్లీట్ 2 షటర్స్ ఉంటే 2 షటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. సో వీళ్ళు ఈ బేకింగ్ కోసం ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్స్కి సంబంధించి చాలా భారీ ఎత్తున ఎక్విప్మెంట్ని కూడా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ట్రేలల్లో మొత్తం ఉదయం వీళ్ళు ఫిల్ చేసినటువంటి స్టాక్ను అంతా కూడా ఉంచి తీసుకెళ్లేందుకు రెడీగా ఉంచారు. సో ఆ టైంలోనే ఒకసారిగా ఈ ప్రమాదం సంభవిస్తే కనీసం వాటిని వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను బయటికి చెప్పేందుకు కూడా కరాచీ యాజమాన్యం ఇష్టపడలేదు. వారికి సంబంధించి పూర్తిగా దాపరికంగా ఉంటూ వచ్చింది. సో వన్స్ సీఎం ఆదేశాలతో అధికారులు అందరూ కూడా ఇక్కడికి కదిలిన దృశ్యాలు చూస్తున్నాము. 108 సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని లోపల అటు పూర్తిగా షటర్కి తాళం వేసి ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఇటువైపు మనం చూస్తే ఇంకో షటర్కి కంప్లీట్ లాక్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ 2 షటర్స్ లోపలే మొత్తం ఒక కంప్లీట్ భారీ గోడౌన్ ఇక్కడ కరాచీ యాజమాన్యం నిర్వహిస్తుంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు దేశవ్యాప్తంగా విదేశాల్లో సైతం కరాచీకి సంబంధించినటువంటి బిజినెస్ ఉంది. ఇటువైపు ఈ సిలిండర్ ఎక్విప్మెంట్స్ అంతా కూడా మనం చూడొచ్చు. ఇంత భారీ స్థాయిలో సిలిండర్ ఎక్విప్మెంట్ని పెట్టుకొని మరీ బేకింగ్ చేస్తున్నారు, కానీ కనీస ప్రికాషన్స్ని ఏర్పాటు చేయడంలో మాత్రం కరాచీ యాజమాన్యం విఫలమైందని చెప్పొచ్చు. సో ఈ ప్రమాదానికి మాత్రం పూర్తిగా కారణాన్ని ఐడెంటిఫై చేసేందుకు ఆల్రెడీ పోలీసులు కూడా సిద్ధమయ్యారు. కరాచీ యాజమాన్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.